ఆత్మీయారాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను మీరు నేర్చుకుని మీ ఆత్మలను రక్షించుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులరా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయచున్నాను ప్రియులరా దేవుని నియమ నిబంధనలను మనం నేర్చుకుంటున్నాం గత తొమ్మిది భాగాలలో అద్భుతమైనటువంటి సంగతులను మనం నేర్చుకున్నాం ఇక చివరి ఘట్టం చివరి భాగం పదో భాగం దేవుని నియమ నిబంధనలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ గాడ్ దేవుని నియమ నిబంధనలలో చివరి భాగం థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అంటే మూడవ భాగస్వామిని కూర్చినటువంటి పరిచయం అసలు దేవుని నియమ నిబంధనలలో మూడవ భాగస్వామి ఎవరూ లేరు మొట్టమొదట ఈ విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను దేవుని దగ్గర మనుషులు ఇక మూడవ భాగస్వామిని చూడలేరు కనుగొనలేరు ఈ విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా వివరంగా తెలియజేశాడు ప్రియుల మనము దేవుడు అనుగ్రహించిన రక్షణను పొందటానికి ప్రత్యక్షంగా దేవునితోనే సంబంధాన్ని పెట్టుకోవాలి దేవుడు చూపిన మార్గంలోనే మనం వెళ్ళాలి అంతే తప్ప మూడవ భాగస్వాములు దేవుని దగ్గర ఎవరూ లేరు లోక సంబంధంగా ఏదైనా ఒక వస్తువును కొనుక్కున్నప్పుడు లేక ఎందులోనైనా మనం ప్రవేశించినప్పుడు లేక ఎక్కడైనా ఒక ఖాతాను తెరిచినప్పుడు ఎవరి మధ్యనైనా ఒప్పందం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అనగానే మూడవ భాగస్వామికి సంబంధించినటువంటి వివరాన్ని కూడా వారిస్తారు అక్కడ మూడవ భాగస్వాములు ఉంటారు అయితే పరలోకమందున్న దేవుని దగ్గర మనుష్యులకు వీరి మధ్య అంటే దేవునికి మనుష్యులకు మధ్య మూడవ భాగస్వాములు ఇంకెవరు ఉండరు దేవుడు చెప్పిందే ఫైనల్ అదే తుది తీర్పు అదే తుది నిర్ణయం అదే తుది మాట ఇక దానికి మించినది మరొకరు కలుగు చేసుకుని చెప్పటానికంటూ ఎవరూ లేరు ఈ విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడండి ఈ విషయం తెలియక ఈరోజు అనేక మంది పొరపాటు పడ్డారు థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారేమో అని అనుకుని వెదకొచ్చు వారి మీద ఆధారపడుతున్నారు దేవుణ్ణి చేరుకోలేకపోతున్నారు దేవుణ్ణి చేరుకోలేకపోతున్నారు మరలా మరలా చెబుతున్నాను ప్రారంభంలోనే చెబుతున్నాను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవునితో ఏ నరునికైనా సరే సంబంధం ఉంది అంటే అది ప్రత్యక్షంగా దేవునితోనే ఉంటుంది దేవుడు ఏర్పరిచిన మార్గంలోనే ఉంటుంది కానీ మరొక వ్యక్తి దేవుని వాక్యానికి భిన్నంగా మరొక శక్తి దేవుని వాక్యానికి భిన్నంగా మనలను దేవుని దగ్గరకే చేర్చుతాము అని మూడవ భాగస్వామిగా మన జీవితాలలోనికి ప్రవేశించారంటే కనుక మనం జాగ్రత్త పడాలి మనం ఎక్కడో తప్పు చేస్తున్నామని మనం అంచనా వేసుకోవాలి వెంటనే పరిశీలించుకోవాలి నియమ నిబంధనలను మనం జాగ్రత్తగా నేర్చుకొని సరిచూసుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని సరిచూసుకోవాలి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి దేవుడు ఈ విషయమే చెప్పినటువంటి అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి కాస్త సమయం పడుతుంది మీరంతా కూడా ఓపికగా పరిశుద్ధ లేఖనాలలో ఉన్నటువంటి సంగతులను దేవుని వాక్య భాగములను ఆలోచనాత్మకంగా నేర్చుకుంటూ ఈ భాగాన్ని పూర్తిగా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ భాగంతో మొత్తంగా దేవుని నియమ నిబంధనల్లో అన్ని భాగాలు పూర్తయినట్టే ఇక తడవు చేయకుండా వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం పరిశుద్ధ గ్రంథములు తెరచి ప్రారంభం నుంచి కూడా దేవుడు ఈ విషయమైనటువంటి జ్ఞానమును మనుషులకు ఎలా అనుగ్రహిస్తున్నాడో తెలుసుకుందాం ఇస్రాయిలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు పది ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు వారికి తెలియజేశాడు పది ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ప్రారంభంలో మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇస్రాయిలీలకు ఇవ్వబడింది ఆ ఆజ్ఞలలో మొట్టమొదటిది ఆయన ఇచ్చినటువంటి పది ఆజ్ఞలలో మొట్టమొదటిది దీనికి సంబంధించిన విషయమే ఈరోజు నియమ నిబంధనలలో మనం చివరి భాగంగా నేర్చుకుంటున్నాం రోజు దేవుడు ఇస్రాయేలీలకు మోషే ద్వారా ఇచ్చినటువంటి పది ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞది మొట్టమొదటి ఆజ్ఞది దానిని మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం నిర్గమకాండము ఇరవయ అధ్యాయము మొదటి నుండి చూడండి నిర్గమ కాండము అధ్యాయము ప్రారంభపు వచ్చిన నుండి దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పాను నీ దేవుడు నేను యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి క్రింది ఎందే గాని ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలి పడకూడదు వాటిని పూజింపకూడదు ప్రిలరా ఇస్రాయిలీలకు దేవుడు ఇచ్చినటువంటి పది ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ జాగ్రత్తగా మీరు గమనిస్తున్నారా మిమ్మును దాసుల గృహము నుండి వెలుపులకి రప్పించినటువంటి దేవుడను నేనే నేనే అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలలో దేవుడు ఈ పదాన్ని ప్రయోగించాడు నేనే నేనే పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రిందే నెల్లయ్యందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు పూజింపకూడదు పడకూడదు నేనే నీ దేవుడినైనా యహోవాను అని దేవుడు తెలియజేశాడు అంటే మనుషులకు దేవుడు ప్రధానమైనటువంటి సూత్రాన్ని ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు మీరు మూడవ భాగస్వాములు ఎవరైనా ఉన్నారనుకుని వారి వెంబడిపోకండి వారు చెప్పిన అసత్యపు మాటలకు మీరు లోపడకండి ఇదిగో నేనే మీతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాను నేనే మిమ్మను దాసులు గృహమైనటువంటి ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించాను నేనే మిమ్మల్ని పోషించాను నేనే మిమ్మను సత్య మార్గంలో నడిపిస్తున్నాను నేనే మీ దేవుడను ఇక నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అనేటువంటి ఆ మాటలలో చక్కని భావాన్ని మీరు గమనించాలి దెర్ ఈజ్ నో థర్డ్ పార్టీ మూడవ భాగస్వామి ఎవ్వరూ లేరు ఈరోజు చాలామంది ఈ విషయంలో పొరపాటు పడుతున్నారు మీరు దేవుని యుద్ధ నుండి ఆశీర్వాదమును ఫలమును దీవెనను పొందకపోవటానికి కారణం ఇదే మూడవ భాగస్వాముల దగ్గరకు మీరు వెళుతున్నారు వారు మిమ్మను తప్పుడు మార్గాల్లో తీసుకువెళ్ళిపోతున్నారు వారు మిమ్మల్ని మభ్యపెడుతున్నారు వారు మిమ్మల్ని అసత్యకరమైనటువంటి నాశన మార్గంలో చీకటి మార్గంలో తీసుకుని వెళ్ళిపోతున్నారు దేవుని దగ్గరికే తీసుకుని వెళ్తున్నామని చెబుతున్నారు కానీ మిమ్మను మోసగిస్తున్నారు మోసగిస్తున్నారు కనుక ఎప్పుడు కూడా దేవుడు మనకు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటో తెలుసా మనం జాగరూకత కలిగి ఉండాలి జాగరూకత కలిగి ఉండాలి మెలకువ కలిగిన వారముగా ఉండాలి పదే పదే దేవుడి విషయాలను తెలియజేస్తున్నాడు మీరు వాక్యం చెబుతున్నప్పుడు వింటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథమును తెరవండి ఆలోచించండి ఆ వివరణను జాగ్రత్తగా మీరు గ్రహించండి తప్పు చెబుతున్నారా సరిగా చెబుతున్నారా నన్ను దేవునితో అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా వీరు మూడవ భాగస్వాములుగా మధ్యలో దూరటానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని దేవుడు పదే పదే ఆయా సందర్భాలలో హెచ్చరిస్తున్నాడు ఈ విషయమైన జాగ్రత్త ఈరోజు చాలామందికి లేదు కనుక మిగిలిన వారి మీద ఆధారపడిపోతున్నారు మా అయ్యగారు వాక్యం చెప్పారంటే మేము దానిని పరిశోధించనక్కర్లేదు అనుకుంటున్నారు తప్పు నేనైనా ఎవరైనా ఈరోజు భూమి మీద వాక్యం చెబుతున్నారంటే ఆ చెప్పిన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదో లేదో అని మాత్రమే కాదు ఉన్న వాక్యాన్ని సరైన సందర్భంలో సరైన వివరణతో దేవుని యొక్క మనసులో ఉన్న భావాలకు తగినట్టుగా చెబుతున్నారా లేదా అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి పరిశోధించాలి ఒకటికి పదిసార్లు పరిశీలించండి తప్పు లేదు కన్నతండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే నన్ను మీరు పరిశీలనగా తెలుసుకోండి ఆయనే చెబుతున్నాడు వాక్యాన్ని పరిశీలించడంలో మీకు ఎటువంటి సందేహం లేదు ఎటువంటి తప్పు లేదు మీరు వాక్యాన్ని పరిశీలించాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టివారిని గొప్పవారు అంటున్నాడు దేవుడు ఎందుకంటే ప్రమాదం ఉంది ఒక హెచ్చరిక ఉంది మూడవ భాగస్వాములుగా మధ్యలోనికి దూరి దేవుని ముసుగు వేసుకుని మనలను తప్పుదారిలో తీసుకుని వెళ్ళిపోవటానికి అపవాది అయిన వాడు అనేక మందిని పోగు చేసుకుంటాడు వారి ద్వారా మనుషులను పట్టేస్తాడు కనుక ఈ ప్రధానమైనటువంటి సూత్రాన్ని మనం జాగ్రత్తగా మనస్సు ఎందు ఉంచాలి ఇస్రాయలీలకు దేవుడు పదయాజ్ఞలు ఇస్తూ మొదటి ఆజ్ఞలోనే అంటున్నాడు నేనే మీ దేవుడి నేను ఏహోవాను మధ్యలో ఎవరు ఉండటానికి వీలులేదు నా ప్రవక్తలు కానీ నా యాజకులు కానీ నేను పంపిన వారిలో నీతిమంతులుగా ఎవరైనా కానీ నా యొద్దకు మిమ్మను చేర్చాలే తప్ప వారి యొద్దకు మిమ్మల్ని చేర్చుకోకూడదు వారు మీకు దేవుళ్ళు అయిపోకూడదు వారి సొంత నిర్ణయాల చేత మిమ్మును తప్పుడు మార్గంలో వారు నడిపించకూడదు వారు నాకు మిమ్మల్ని అనుసంధానం చెయ్యాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మోషే అలాగే చేశాడు యహోషువ అలాగే చేశాడు అహరోన అలాగే చేశాడు ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులుగా యాజకులుగా నాయకులుగా ఎవరైతే కనిపిస్తున్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు మార్గంలో ఉంటూ తండ్రి అయిన దేవునికి మనుషులను అనుసంధానం చేస్తున్నారే తప్ప వారి వద్దకు మనుషులను చేర్చుకోవటం లేదు ఈ సంగతులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అయితే ఈరోజు అనేక మంది స్వార్థపరులు వారి స్వప్రయోజనాల కొరకు తమ సిద్ధాంతాలను ఏర్పరచుకొని తమకంటూ కొన్ని సిద్ధాంతాలను వారు తయారు చేసి వాటిని ఏర్పరిచి స్థిరపరిచి మనుషులను ఆయా మార్గాలలో దేవునికి కాకుండా చేసేస్తున్నారు అయితే ఇది పూర్తిగా మనిషి తప్పే జాగ్రత్త కలిగి లేకపోవటం ఆ మనిషి తప్పే దేవుడు ముందుగా అయితే హెచ్చరించాడు తెలియజేశాడు నియమ నిబంధనల్లో ఇది ప్రధానమైనటువంటి సూత్రం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దేర్ ఈజ్ నో థర్డ్ పార్టీ మరో అద్భుతమైన మాట కీర్తనల గ్రంథంలో ఈ మాటను మనం కనుగొనగలం నలభై ఆరవ కీర్తన పదవ వచనం నలభై ఆరవ కీర్తన పదవ వాక్యాన్ని ఇప్పుడు చూడండి ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనిడి అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును దేవుడు పలికించిన మాట చూసారా ఊరకుండి నేనే దేవుడినని తెలుసుకుని అని పరలోకముందున్న తండ్రి తెలియజేస్తున్నాడు అన్యజనులలో నేను మహోన్నతుడు నవ్వుతను ప్రియులారా దేవునికి నరులకు మధ్య మరొకరు ఉండటానికి అవకాశం లేదు మరొక దేవుడు ఉండటానికి దేవునికి మనుషులను దూరం చేసే మరొక దేవుడు ఉండటానికి వీలు లేదు మూడవ భాగస్వామి లేనే లేడు అందుకే దేవుడు ఓరకుండు నేనే దేవుడునని తెలుసుకొనిడి అంటున్నాడు చూడండి నేనే దేవుడునని తెలుసుకొనిడి ప్రియులైన నా సహోదరి సహోదరులరా మీరంతా కూడా చక్కని ఉద్దేశ్యములతో మీ ఆత్మీయ జీవితములలో దేవునికి అనుసంధానం చేయబడుతున్నారో లేక దేవునికి దూరమైపోతూ మనుషుల మార్గాలలో కల్పిత మార్గాలలో వెళ్ళిపోతున్నారో ఒక్కసారి మీరు గమనించుకోవాలి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి ఆనాడు ఇస్రాయిలీలైతే అనేక మంది తప్పుడు త్రోవలు వెళ్ళిపోయారు యాజకులు వంచుకులైపోవడం చేత దేవుని యాజకులు వంచుకులు అయిపోవడం చేత మోసగాళ్ళు అయిపోవడం చేత అపవాది వారందరినీ కూడా మోసం చేసి వాడి తరపున యాజకులను మనుషుల మీదకి ఇస్రాయలీలుడు ఉన్నటువంటి మనుషుల మీదకి ప్రయోగించటం వలన ఇస్రాయలీలుడు అనేక మంది పరిశోధన లేకుండా దేవునితో మేము అనుసంధానమై ఉండాలనేటువంటి జ్ఞానములు కలిగి లేకుండా వారు దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితులు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి అందుకే దేవుడు యాజకులను శిక్షించాడు వారి మాటలు విని తప్పుడు మార్గాలలో వెళ్ళిపోయినటువంటి లోబడని ఇస్రాయేలీలను కూడా దేవుడు శిక్షించాడు ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా వ్రాయబడ్డాయి అయితే దేవుడు ప్రారంభం నుంచి చెబుతూ ఉండలేదా ప్రారంభం నుంచి చెబుతూ ఉండలేదా నేనే మీ దేవుడే నేను యహోవాను నా మాటలను మీరు అనుసరించాలి నా మాటలకు విరోధముగా ఎవరు ప్రకటించినా సరే ఆ మాటలు మీరు నమ్మడానికి వీలులేదు దేర్ ఈజ్ నో థర్డ్ పార్టీ ఎక్కడ కూడా మూడవ భాగస్వామిని నేను ఏర్పరచలేదు ఇదిగో నేను చెప్పినటువంటి మాటలు ప్రకటించుచున్నటువంటి వారు ఏం చెప్పినా సరే మీరు నమ్మండి వారి ఇష్టానుసారంగా వారు ఎలా చెప్పినా సరే మీరు వారిని నమ్మండి నేను వారిని నియమించుకున్నాను నిర్ణయించాను మీ అద్దరుకు పంపించాను కనుక ఇష్టం అని దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని విడిచిపెట్టలేదు ప్రతి ఒక్కరిని కూడా ఆయన మాటలకు అనుకూలముగా ఆయన మాటలను అనుసరించి ఆయన మాటలనే ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన స్వీకరించాడు లేని పక్షంలో కాని పక్షంలో వారిని ఆయన దూరం పెట్టాడు వారిని విసర్జించాడు వారిని శిక్షకు పంపించాడు ప్రియులైన నా సహోదరి సహోదరులరా ఈ విషయంలో మీరు జ్ఞానం కలిగి ఉండాలి పరలోకమందున్న దేవుని యొద్కు చేర్చే బోధ మనకు కావాలి పరలోకమందున్న దేవుని దగ్గర నిత్యత్వంలో మనలను ప్రవేశపెట్టేటువంటి జ్ఞానం మనకు కావాలి అంతే తప్ప లోకంలో ఇంకేది మనకొద్దు హంగు ఆర్భాటం మనకొద్దు దేవుని చిత్తాన్ని మన చేత నెరవేర్చేలా చేసేటువంటి బోధ మనకు కావాలి ఆ బోధను మనం గట్టిగా చేపట్టాలి మధ్యలో మూడో భాగస్వామిగా వారు మారిపోతున్నటువంటి పరిస్థితులలో మనం అట్టి వారిని విసర్జించడమే మంచిది ఎందుకంటే దేవునికి దూరమైపోతాం కదా దేవునికి దూరం అయిపోతాం కదా అలాంటి పరిస్థితి రానివ్వకూడదు అనేక సందర్భాలలో దేవుడు వీటిని తెలియజేశాడు మరొక మాట చూద్దాం ప్రవక్త అయినటువంటి యష్యా రాసినటువంటి మాట యషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదవచనం నుంచి యషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదవచనం నుంచి చూడండి మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ ఉండడు నేను నేనే ఎహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడును నేనే దాని గ్రహింపచేయుడును నేనే ఏ అన్యదేవతయు మీలో నుండి ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే యెహోవా వాక్కు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా నుండి విడిపించగలవాడెవడనూ లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు దేవుడు ఇస్రాయేలీలకు ఎంత అద్భుతమైనటువంటి సంగతులను ప్రకటింపజేశాడో చూసారా మీరు ఎవరి మోసంలోనూ పడిపోకూడదు దెర్ ఈజ్ నో థర్డ్ పార్టీ మూడవ భాగస్వామి అంటూ ఎవరూ లేరు నేను ఎవ్వరికీ అధికారం ఇవ్వలేదు నా మహిమను నేను ఎవరికి ఇవ్వలేదు దేవుడు ఈ విషయాలను గ్రంథంలో తెలియజేస్తున్నాడు రక్షించేవాడును నేనే మీకు ప్రకటించిన వాడును కూడా నేనే అంటే ఒక యాజకుడు ఒక నాయకుడు ఒక న్యాయాధిపతి ఇస్రాయలీలకు దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు నేడు బోధకులు మనకు దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు దేవుడు మనకు ప్రకటించుచున్నట్లుగా ఆ మాటలను మనం స్వీకరించాలి దేవుడు ప్రకటించేటట్లుగా వారి ప్రకటనలు కూడా ఉండాలి దేవుని యొక్క ప్రకటనలుగా వారి ప్రకటనలు ఉండాలి అంతే తప్ప వారి స్వంత ప్రకటనలుగా లోక సంబంధమైనటువంటి ఆశలకు లొంగిపోయినటువంటి ప్రకటనలుగా మనలను లోకాశల వైపు తీసుకుని వెళ్ళిపోయేటువంటి ప్రకటనలుగా ఉండకూడదు ప్రియులైనటువంటి జనుల ఆలోచన చేయండి ఈ విషయంలో ఈరోజు ఎందరూ పొరపాటు పడ్డారు తప్పిపోయారు దేవునికి దూరం అయిపోయారు దేవునికి బాధ కలగదా దేవునికి బాధ కలగదా ఎన్నేళ్ళు అయిపోయింది వేల సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పటికీ జనులకు తెలివి లేదా ఇప్పటికీ జనులకు కనులు తెరుచుకోలేదా బుద్ధి లేదా వాక్యము గ్రంథం రూపంలో వారి చేతుల్లో ఉంది వారెందుకు దానిని పరిశీలన చేయటం లేదు కేవలం అజాగ్రత్త లోక సంబంధమైనటువంటి అనేక విషయాలలో బహుజాగ్రత్తను కలిగి ఉన్నటువంటి ఈ మనుషులు మట్టి సంబంధమైనటువంటి జీవితములు అనేక విషయాలలో తగు జాగ్రత్తను బహు జాగ్రత్తను కలిగి ఉన్నటువంటి మనుషులు దేవుని విషయంలో ఆత్మ సంగతులలో ఎందుకు జాగ్రత్తను కలిగి లేరు కనీసం గ్రంథాన్ని చేత పట్టిన వారు సైతం పరిశుద్ధ గ్రంథమును చేత వారు సైతం అలంకార ప్రాయంగా అలంకార ప్రాయంగా వారు చర్చకు దానిని తీసుకుని వెళుతున్నారు మరలా ఉన్నది ఉన్నట్టుగా తిరిగి ఇంటికి తీసుకుని వచ్చి గూట్లో పెడుతున్నారు ఆలోచించండి ఈరోజు ఎందరూ బైబిల్ తీసి చదువుతున్నారు పరిశోధిస్తున్నారు మోకరించి ప్రార్థన చేసి తండ్రికి లోబడి దాని వివరణ చెప్పమని దేవుణ్ణి అడుగుతున్నారు నిజంగా అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడా వినడా వింటాడు దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ నేనే నాకు అర్థం కాని సంగతులు ఏవైనా ఉన్నప్పుడు తండ్రి దగ్గర నేను మోకరించి ప్రార్థించి తండ్రిని కోరుకొని బ్రతిమిలాడి తండ్రి నాకు ఈ సంగతి అర్థం కాలేదు నాకు దీనిని వివరించి చెప్పవా అన్నప్పుడు నా మనస్సు తెరిచి ఆ మాటలు ఆ భావము దేవుడు నాకు అనుగ్రహించేవాడు అంటే ఎలా అనుగ్రహించేవాడు అంటే కళలో చెప్పేవాడా లేకపోతే మీకు దర్శనంలో చెప్పేవాడంటే మనం అలా ఆలోచించేటట్లుగా దాని భావాన్ని మనం అర్థం చేసుకునేటట్లుగా పరిశుద్ధాత్మ ప్రేరణ మనలో కలుగుతుంది ఆ విధంగా ఆయన తెలియజేస్తాడు అంతే తప్ప దర్శనాలు ఇచ్చి కళలు ఇచ్చి ఈ కాలంలో ఆయన తెలియజేయడు మన మనస్సును తెరుస్తాడు మన మనస్సును తెరవడం అంటే ఏంటి అప్పటి వరకు మనం ఆలోచించలేం ఆ సంగతిని గ్రహించడానికి మనకు సామర్థ్యం సరిపోదు అప్పుడు దేవుడే సామర్థ్యాన్ని కలుగు చేసి మనం ఆ విధంగా ఆలోచించాలనేటువంటి జ్ఞానాన్ని మనకు దయచేస్తాడు ఉందండి ఇటు ఆసక్తి ఉందండి ఇటు ఆసక్తి లోక సంబంధమైనటువంటి విషయాలలో కోరికలు నెరవేర్చుకోవటానికి ప్రార్థించడానికి ఎంతో ఆసక్తి అండి రాత్రంతా ప్రార్థన చేస్తారు మోక నుంచి ప్రార్థన చేస్తారు పరిశుద్ధాత్మను అడిగేటందుకు మోకరించి రాత్రంతా ప్రార్థన చేశారా పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు అంత తీక్షణగా మీరు ప్రార్థన చేశారా పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా సంగతి అర్థం కాకపోతే దానిని వివరించి చెప్పమని దేవుణ్ణి వేడుకుంటూ ఎవరి చేతనైనా పోని ఆ విధమైనటువంటి జవాబును చెప్పించమని దేవుని మనసులో ఉన్న సంగతిని చెప్పించమని మీరు కోరుకున్నారా ప్రార్థించారా మంచి బోధకుణ్ణి అనుగ్రహించమని నా ఆత్మను పరలోకానికి నడిపించే బోధకుణ్ణి నాకు దయచేయమని ఎప్పుడైనా మీరు కోరుకున్నారా ఇలా ఉండాలి క్రైస్తవుని ఆత్మీయ జీవితం ఆత్మీయ ప్రార్థన ఈ విధంగా ఉండాలి కానీ లోక సంబంధమైనటువంటి ఆశలతో ఈరోజు ప్రార్థనలు నిండిపోయాయి లోకాశలతో ఈరోజు మనుషుల ఆలోచనలు నిండిపోయాయి దేవుణ్ణి గురించి తెలుసుకోవాలనేటువంటి పట్టింపు ఈరోజు ఎవరిలో ఉందండి అంత జాగ్రత్తగా దేవుణ్ణి ఎవరు వెదుగుతున్నారండి అలాంటి వారి కొరకు దేవుడేమో ఎదురు చూస్తున్నాడు తరాలు గడిచిపోతున్నా తరాలు గడిచిపోతున్నా చిట్ట చివరి గడియలలోనికి మనం వచ్చేసిన ఇప్పటికీ జనులు అజాగ్రత్తతో దేవుని గూర్చి తెలుసుకోకుండా ఏదో చెబుతారులే చెప్పింది నమ్మేయాలిలే అనేటువంటి భావనే తప్ప దేవుని నియమ నిబంధనలో ప్రతి సంగతిని తెలుసుకొని దేవుని కొరకు నేను నిర్దిష్టమైన బ్రతుకును కలిగి ఉండాలనేటువంటి ఆలోచన ఎందరిలో ఉంది మీలో ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన మీకు తెలియజేస్తున్నాను జాగ్రత్త పడండి దేవుడు తెలియజేశాడు దేవుడు తెలియజేస్తాడు రక్షించువాడును నేనే ప్రకటించువాడును నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు ఏ దేవుడు నిన్ను రక్షించలేడు అన్య దేవతలలో ఏ దేవత నిన్ను రక్షించలేదని ఆనాడు ఇస్రాయిలీలకు దేవుడు ఎంతో స్పష్టంగా ఖచ్చితంగా తెలియజేస్తాడు ఎందుకంటే దేవుని దగ్గర మూడవ భాగస్వామి ఎవ్వరూ లేరు నిజంగా పరిశుద్ధ గ్రంథము దగ్గరకు వచ్చినటువంటి వారిలో ప్రతి ఒక్కరిలో ఎలాంటి భక్తిని దేవుడు చూడాలనుకుంటున్నాడు మూడవ భాగస్వామి దగ్గరకు వెళ్ళకూడదని దేవుడు తెలియజేస్తూ అటువంటి భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు మిమ్మును రక్షించువాడును నేనే సమర్థుడనైన దేవుడును నేనే అని ఒక్క దేవుడు సెలవిచ్చుచున్నాడు ఆ మాటలను మీరు జాగ్రత్తగా గ్రహించాలి ఇక రక్షించేవాడైనా ఆయనే శిక్షించేవాడైనా ఆయనే రక్షించుట ఆయనే శిక్షించుట కూడా ఆయనే శిక్షించే విషయంలో కూడా మూడవ భాగస్వాములు లేరు రక్షించటంలోను దేవుడు ఒక్కడు శిక్షించటంలోను దేవుడు ఒక్కడు కొన్ని మాటలు ఈ విషయమైనటువంటి వివరణ మనకు పరిశుద్ధ గ్రంథంలో నుండి అందించే కొన్ని మాటలు మనం ఇప్పుడు చూద్దాం లేవియ కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి చూడండి లేవియ కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి నేను ఎలాగో చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మను దండించెదను దేవుడు ఇక్కడ ఇస్రాయిలీలకు ఏమని తెలియజేశాడు నేను చెప్పిన మాటలను మీరు వినకపోతే వాటిని గ్రహించకపోతే వాటి ప్రకారం మీరు నడుచుకోకపోతే నేనే మూడో భాగస్వామికి ఎవరు లేరు ఎవరికి ఈ బాధ్యతలు నేను ఇవ్వలేదు ఎవరి మీద నేను ఈ బాధ్యతలను పెట్టలేదు నేను చెప్పిన పని నెరవేర్చడం వరకే దేవదూతల పని నేను చెప్పిన పని నెరవేర్చడం వరకు అంతే తప్ప ఎవరి సొంత నిర్ణయానికి నేను ఎప్పుడు ఏ పనిని ఇవ్వలేదు నేనే మిమ్మును ఏడంతలుగా దండించదను అంటున్నాడు దేవుడు అంటే రక్షించుట ఆయనే శిక్షించుట ఆయనే ఆయన దగ్గర విధానం అంతా కూడా ఒకే మార్గంలో మనకు కనిపిస్తుంది చూడండి సూటిగా మనకు కనిపిస్తుంది చూడండి అంటే ఎవరికైనా ఆయన ఈ బాధ్యతలు అప్పచెప్పి వారి నిర్ణయానికి విడిచిపెడితే వారు ఇష్టానుసారంగా దాన్ని తిప్పేస్తారు ఇష్టానుసారంగా దాన్ని తిప్పేస్తారు ఎప్పుడైనా ఒక కార్యాలయం కానీ లేకపోతే ఏదైనా ఒక సంస్థ కానీ అందరి చేతికి పగ్గాలు పగ్గాలిచ్చేశారనుకోండి అందరి చేతికి అధికారాలు ఎవరిష్టం వచ్చినట్టు వారు నిర్ణయాలు తీసుకోవచ్చు అని అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి కుక్కలు చింపిన విస్తరాగ్గా మారిపోతుంది ఆ పరిపాలన అంతా కూడా ఆ కార్యాలయం కావచ్చు ఆ సంస్థ కావచ్చు ఆ ప్రభుత్వం కావచ్చు ఏదైనా సరే ఎవరిష్టం వారిది ఒకరి మాట మీద వెళ్ళరు ఎవరిష్టం మీద వారు వెళ్ళిపోతారు కుక్కలు చింపిన విస్తరాకులా మార్చేస్తారు అలా కాకుండా ఒక మాట మీద అందరూ ఒక మాట మీద వారు లోబడేటువంటి ఒక ధర్మం మీద ఒక సత్యం మీద ఒక నియమం మీద వారు వెళ్తున్నారనుకోండి ఆ పరిపాలన లేక ఆ కార్యాలయం లేక సంస్థ నిలబడుతుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఈ సూత్రం దేవుని దగ్గర నుంచి వచ్చింది దేవుని దగ్గర ఎప్పుడూ కూడా మాట ఒక్కటే ఆలోచన ఒక్కటే సంకల్పం ఒక్కటే అది స్థిరం ఆకాశము భూమియు గతించినా కానీ ఆయన మాటలలో పుల్లైనను సున్నైనను తప్పిపోదు తప్పిపోదు కనుక ఈ మాటలను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మూడవ భాగస్వామికి దేవుడు చోటివ్వలేదని మనం గ్రహించాలి ఎందుకు ఇవ్వలేదు మన రక్షణార్థమై మనం బ్రతికింపబడాలని మనం అన్య బోధల చేత త్రిప్పబడకూడదని దేవునికి కాకుండా పోకూడదని నాశనమైపోకూడదని దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడు చూడండి ఎంత జాగ్రత్త తీసుకున్నాడు చూడండి ఒకవేళ ఆయన అప్పగించిన బాధ్యతలు ఎవరైనా నెరవేర్చకపోతే వారిని విసర్జిస్తున్నాడు తప్ప వారిని స్వీకరించడం లేదు స్వీకరించటం లేదు కనుక దేవుడు చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా మీరు గమనించండి రక్షించుట ఆయనే శిక్షించుట ఆయనే నేనే మీ దేవుడను నేను చెప్పినదే మీరు పాటించాలి పాటించినప్పుడు మిమ్మును ఫలవంతముగా అభివృద్ధి పొందించేవాడను కూడా నేనే మీరు పాటించకపోతే మిమ్మను దండించేవాడను కూడా నేనే అంటున్నాడు దేవుడు ఇర్మియా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం చూడండి ఇర్మియా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగినవాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను దేవుని మాట వినకపోతే దేవుడే యుద్ధం చేస్తానంటాడు రౌద్రముతో చాచిన చేతితో బాహుబలంతో ఆయన యుద్ధం చేస్తాడు అంటే శిక్షించే విషయంలో కూడా ఆయన ఎవ్వరికి నిర్ణయాన్ని విడిచిపెట్టలేదు తప్పు చేస్తే మనలను శిక్షించేది ఆయనే ఆయన మాటలను అనుసరించి బ్రతికితే మనలను రక్షించేది ఆయనే రౌద్రము చేత శిక్షిస్తాడు ఆయన శిక్షిస్తే ఆ శిక్ష కూడా చాలా ఘోరంగా ఉంటుంది ఆయన రక్షిస్తే ఆ రక్షణ అద్భుతంగా ఉంటుంది ఆయనే స్వయంగా ఈ మాటలను మనకు తెలియజేస్తున్నాడు ఆయనే స్వయంగా మనకు రక్షణనిస్తున్నాడు ఇస్తున్నాడు ఒకవేళ మనం మాట తప్పితే అతిక్రమిస్తే ఆయనే స్వయంగా దండిస్తున్నాడు ఈ విషయాలను జాగ్రత్తగా మనస్కరించండి హృదయంలో భద్రపరచుకోండి దేవుడే ప్రతి సంగతిని ఒక్కడుగా అన్ని సందర్భాలలో జరిగిస్తున్నాడు రక్షణ శిక్ష ఏది కావాలి దేవుని వలన రక్షణ మీరు కోరుకుంటున్నారా అయితే అది ఆయనే అనుగ్రహిస్తున్నాడు మీరు శిక్షింపబడటానికి ఆయన మాటలను అతిక్రమించేవారుగా ఉన్నారా అయితే శిక్ష కూడా ఆయనే దయచేస్తాడు శిక్షకు పంపిస్తాడు దండిస్తాడు ప్రియులరా ఈ విషయాలను జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి దేవుని నియమ నిబంధనలలో మూడవ భాగస్వామికి సంబంధించినటువంటి సమాచారాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఎవ్వరూ లేరు అని తెలియజేస్తున్నాడు మూడవ భాగస్వామి అంటూ ఎవరూ లేరు ఒకవేళ ఎవరైనా మిమ్మను తప్పుదారిన పట్టించాలనుకుంటే కనుక వారి యొక్క ఆగడాల నుండి మీరు తప్పింపబడాలి రక్షింపబడాలి వారిని మీరు వెళ్ళగొట్టాలి వారిని మీరు విసర్జించాలి ఎందుకంటే అపవాది అయిన వాడు ఎలాగైనా ప్రయత్నం చేస్తాడు మనలను మోసగించాలని మనలను వాడి వెంట ఈడ్చుకుని పోవాలని ఏ విధంగానైనా వాడు ప్రయత్నం చేస్తాడు నేనే మూడవ భాగస్వామిని అంటూ నేను మిమ్మల్ని చక్కగా దేవుని దగ్గరకు చేరుస్తానంటూ వాడు తప్పు చేస్తాడు కనుక ఆ పాపంలో మనం పడిపోకూడదు దేవుడు ముందుగా తెలియజేస్తూ హెచ్చరించినటువంటి జ్ఞానపు సంగతులను ఇప్పుడు మీరు వింటున్నారు దేవుడు పంపించినటువంటి ఆయన సేవకులు చాలా నమ్మకంగా ఉన్నారండి దేవుడు మనుషుల దగ్గరకు పంపించినటువంటి ఆయన సేవకులు మనుషుల్లోనే ఆయన సేవకులు చాలా నమ్మకంగా ఉన్నారండి ఒక సేవకుణ్ణి కూర్చి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే ఆ మాటలకు అర్థం ఏంటన్నమాట మోషే ఎప్పుడూ కూడా థర్డ్ పార్టీగా మారిపోలేదు మూడవ భాగస్వామిగా మోష ఎప్పుడూ కూడా మారిపోలేదు ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి దేవుడు పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్న దేవుడు అసలు మనుషులకు కనిపించలేదు ఇస్రాయిలీలు ఎప్పుడూ కూడా ఆయనను చూడలేదు ఆయన స్వరాన్ని అంతకు ముందు వారు వినలేదు దేవుడు ఏం చెప్పాలనుకున్నా మోషే ద్వారానే చెప్పేవాడు దేవుడు ఏం చెప్పాలనుకున్నా మోషే ద్వారానే చెప్పేవాడు మోషే చెప్పిన మాటలను దేవుని మాటలుగా ఇస్రాయిలీలు స్వీకరించేవారు వాటి ప్రకారం నడుచుకునేవారు కొందరు ఎదురు తిరిగారు వారు నాశనం అయిపోయారు అయితే ఇస్రాయిలీలు అందరూ కూడా మోషే దేవుని మాటలను చెప్పేటువంటి ఒక గొప్ప నాయకుడుగా వారందరూ కూడా భావించి ఆయనను సన్మానించేవారు ఇప్పుడు ఒకవేళ మోషే మనసు గర్వించి సాతాను చాలాసార్లు మోసే విషయంలో ప్రయత్నం చేసే ఉంటాడు సాతాను అనేక మార్లు మోషేను శోధించి ఉండాలి ఏ విషయంలో ఇంతమంది ఇస్రాయలీలు నీ చేతుల్లో ఉన్నారు దేవుడేమో ఎక్కడో పరలోకంలో ఉన్నాడు వీరికి దేవుడు తెలియదు అంటే వీరు ప్రత్యక్షంగా దేవునితో మాట్లాడలేదు దేవుణ్ణి చూడలేదు నీవు చెప్పిందే దేవుని మాట దేవుని దగ్గర నీవు విని వచ్చి ఇస్రాయేళలుకి చెప్పిందే దేవుని మాటగా వారు స్వీకరిస్తున్నారు ఇప్పుడు ఈ మాటను కాస్త నీవు త్రిప్పేస్తే నీ ఇష్టానుసారంగా వీరిని నీ మార్గంలో తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా నీకు గొప్ప బహుమతి కలుగుతుంది దేశాలకు నీవు అధిపతి అయిపోవచ్చు ఈ ప్రాంతం అంతటికి ఈ అంతటికి నీవే రాజు అయిపోవచ్చు అని ఎన్నోసార్లు సాతాను మోషేను శోధించి ఉండాలి అయితే మోషే ఎక్కడా కూడా ఒప్పుకోలేదని దేవుని మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకంటే దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే ఎప్పుడూ కూడా థర్డ్ పార్టీగా మారిపోవడానికి మోషే మనసులో అటువంటి భావనే రాలేదు నా శోధనను త్రిప్పికొట్టాడు నేను దేవుని దగ్గర ఒక సేవకుడను నమ్మకమైన సేవకుడను నమ్మకత్వం అంటే ఏంటో నా దేవుడికి నేను అన్నాడు మోషే నమ్మకత్వం అంటే ఏంటో చచ్చిపోయేంత వరకు నమ్మకత్వం అంటే ఏంటో నా దేవునికి నేను చూపించాలనుకున్నాడు మోషే అందుకే దేవుడు మోషే విషయంలో ఎంతో పొంగిపోతూ నా నిజమైన సేవకుడు నా నమ్మకమైన సేవకుడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దారి తప్పించలేదు ఇస్రాయేలీలను దారి తప్పించలేదు దేవుని మార్గంలోనే నడిపించడాలని నడిపిస్తున్నందుకు మోషేకు ఎన్నో అవమానాలు చేత్కారాలు నిందలు అపవాదులు పడ్డాయి మోషే ఎంతో బాధను అనుభవించాడు అయినా సరే పరలోకమందు దేవుని దగ్గర గొప్ప బహుమతిని పొందు నిమిత్తం దేవుని చేత బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే నిమిత్తం మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడో మీరు చూడండి ఎంత నమ్మకంగా ఉన్నాడో మీరు చూడండి ఈ భూమి మీద ఎవరైనా తమ ఆస్తి అంతటి మీద ఒక వ్యక్తిని నియమించి అతని చేతికి తాలపు చెవులు ఇచ్చారనుకోండి ఎంత నమ్మకస్తుడై ఉండాలి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ఆ ధనాన్ని కానీ ఆస్తిని కానీ దొంగిలించడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే లేదు నా యజమాని నా మీద నమ్మకంతో ఈ తాలపు చెవులను ఈ అధికారాన్ని నాకు అప్పగించాడు కనుక నేను జాగ్రత్తగా ఈ బాధ్యతను కాపాడుకోవాలి ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి ఈ బాధ్యతను జాగ్రత్తగా నేను నిర్వర్తించాలని ఆ వ్యక్తి అనుకున్నప్పుడు అతడు నమ్మకస్తుడు అవుతాడు గొప్పవాడు అవుతాడు లేకపోతే లేకపోతే దొంగ అయిపోతాడు వాడు అయిపోతాడు శిక్షార్హుడు అవుతాడు ప్రియులారా ఆలోచించండి దేవుడు భూమి మీదకు తన బిడ్డలను తన సేవకులను నియమించి పంపించినప్పుడు వారు నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు వారు అలాగే నమ్మకస్తులుగా ఉన్నారు అనేక మంది యాజకులు అనేక మంది ప్రవక్తలు తప్పిపోయినా కానీ దేవుని కొరకు బ్రతికిన వారైతే మాత్రం ఎంత నమ్మకంగా ఉన్నారో తెలుసా దేవుని మాటను త్రిప్పటానికి అస్సలు ఒప్పుకోలేదు ఎందుకంటే వారు థర్డ్ పార్టీగా మారటానికి వారు ప్రయత్నం చేయలేదు నేను థర్డ్ పార్టీగా మారాలి అనేటువంటి ఉద్దేశం వారికి ఎప్పుడూ లేదు దేవుడు ఎక్కడో ఉన్నాడు ఎవరు చూడొచ్చారు వీరందరినీ దేవుని యొక్క ముసుగులోనే నా వైపుకు తిప్పుకోవాలనేటువంటి భావన ఎప్పుడైనా వారిలో ఉందా లేదండి అలాంటి వాడు గొప్ప సేవకుడు అవుతాడండి అలాంటి వాడు నిజంగా దేవుని దృష్టిలో నమ్మకస్తుడు అవుతాడండి ప్ర ఈ మాటలు ఎందరికి అర్థమవుతున్నాయో నాకైతే తెలియదు కానీ మీరు మనస్సు తెరిచిన వారు ఈ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంత గొప్ప నాయకుడు అంత గొప్ప నాయకుని క్రింద మనం ఉండి దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకుంటూ దేవుని మార్గంలో ముందు కొనసాగిపోయేటువంటి భాగ్యం యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా ఇస్రాయిల్ విషయంలో మోషే ఎంత నమ్మకస్తుడో దేవుడు పలికించిన ఒక మాట ఇప్పుడు మనం చూద్దాం సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూడండి సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదో మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందరు మోషే ఏమంటున్నాడు తనకు ఎదురు తిరిగినటువంటి కొందరున్నారు దుష్టులు మూర్ఖులు ఇంత నమ్మకస్తుడైనా సరే ఆ నమ్మకస్తుల్ని కోల్పోయారు వారు ఆ నమ్మకస్తుడిని మీద వారు నమ్మకం ఉంచలేకపోయారు దేవుడే అంటున్నాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఈ నమ్మకమైన వాని మీద వీరికి నమ్మకం లేదు ఎవరికి కోరహు సమాజానికి నమ్మకం లేదు అందుకే నిన్నే దేవుడు పంపించాడా అహరోనినే దేవుడు నియమించాడా అని వారు విర్రవీగినటువంటి దుష్టత్వంతో గర్వపు మాటలాడినప్పుడు మూష ఏమంటున్నాడు నా అంతట నేనే ఏమీ చేయలేదు నాయనా నా అంతట నేనే ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలేదురా నాయన దేవుడు నన్ను పంపగా ఇదిగో నేను సమస్త కార్యములను చేయుచున్నాను ఇదిగో ఇప్పుడు మిమ్మును దేవుడు ఒక భయంకరమైనటువంటి వినాశనానికి గురి చేస్తే తప్ప దేవుడు నా చేత ఈ కార్యములన్నీ చేయించాడని మీరు నమ్మరు ఇస్రాయల్ సమాజం నమ్మదు అని మోషే ఆ రోజు పలికాడు అలాగునే భయంకరమైనటువంటి వినాశనాన్ని ఆ రోజు కోరవు సమాజానికి దేవుడు విధించాడు ప్రిలరా మోషేను దేవుడు పంపాడు మోషే కూడా ఎలా ప్రవర్తించాడు నమ్మకంగా ప్రవర్తించాడు నమ్మకస్తుడుగా జీవించాడు మోషే తెలియజేస్తున్నాడు నా అంతట నేనే ఏదియు చెప్పలేదు నా మార్గంలో ఎప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి నేను ప్రయత్నం చేయలేదు ఎందుకంటే దేవుని దగ్గర థర్డ్ పార్టీ లేదని నాకు తెలుసు అంటున్నాడు మోషే మిమ్మను దేవుని మార్గంలో తీసుకుని వెళ్ళటానికి నేను ఒక సేవకుడను దేవుని దగ్గర ఒక సేవకుడను దేవుని మార్గంలో మిమ్మల్ని నడిపించటానికి దేవుని తరకున పంపబడినటువంటి ఒక సేవకుడను తప్ప ఏదో దేవుని యొక్క పేరు ఉపయోగించుకుని నేను మీకు దేవుణ్ణి అయిపోయేటంటే దౌర్భాగ్యపు బ్రతకు నాలో లేదని మోషే అక్కడ తెలియజేస్తున్నాడు అంతకంటే దౌర్భాగ్య బ్రతుకు ఇంకేమైనా ఉంటుందా కానీ ఈరోజు అనేక మందిని అపవాది ఆ కోణంలో మోసం చేశాడు పైకి బైబిల్ పైకి దేవుడు పైకి యేసుక్రీస్తు పైకి క్రైస్తవ్యం కానీ లోపల ఎన్నెన్నో విధి విధానాలు వారికి నచ్చినట్టుగా వారు కోరుకున్నట్టుగా వారికి లాభాన్ని చేకూర్చేటట్టుగా మనుషులందరినీ తప్పుడు మార్గాలలో నడిపించేస్తున్నారు దేవుని ఏడల భయభక్తులు కలిగి దేవుని వైపునకు మనుషులను తీసుకుని వెళ్ళేటువంటి స్వచ్ఛమైనటువంటి బోధకులు ఈరోజు చాలా అరుదుగా కనిపిస్తారు లోక సంబంధమైనటువంటి ఆశలకు లొంగిపోతున్నారు లొంగిపోతున్నారు రిగులరా మీరు ఆలోచన చేయండి దేవుని దగ్గర నియమ నిబంధనల్లో ప్రధానమైనటువంటి సూత్రం ఏంటి దేవుడొక్కడే ఆయన తెలియజేస్తున్నాడు నేనే మీ దేవుడు నేను యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు మనుష్యులలో ఎవరిని మీరు దేవునిగా పూజించకూడదు ఏ విగ్రహమును మీరు ఏ పదార్థమును మీరు తయారు చేసుకోనకూడదు మీరు వాటికి పూజించకూడదు సాగిలపడకూడదు రక్షించేదైనా నేనే శిక్షించేదైనా నేనే ఇస్రాయిలీలకు మోషను పంపించాను మోష ఎలాంటి వాడు తనంతట తానే ఏమీ చేయలేదు నేను చెప్పిన దానిని ఆయన ప్రకటించాడు ఇస్రాయలీలను దేవుని మార్గంలో నడిపించాడు ఆ తర్వాత మోషేను పోలిన నిజమైన దైవ సేవకుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు మోషే తరువాత మోషేను పోలినవాడు దేవుని ఇల్లంతటలో ఈయన కూడా నమ్మకమైన వాడు పత్రిక మూడవ అధ్యాయులు మనకు కనిపిస్తుంది ఈయన కూడా తన్ను నియమించిన వాని దగ్గర చాలా నమ్మకంగా ఉన్నాడు పూర్తి నమ్మకంతో ఉన్నాడు దేవుడు అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చాడు ఏ విషయంలోనూ ఏ విషయంలోనూ ఈయన మనుషులను దారి తప్పించలేదు ఎక్కడికైతే గొర్రెలను తీసుకుని వెళ్లాలో అక్కడికే తీసుకుని వెళ్ళాడు దేవుని ఎద్దుకు చేర్చాడు అందుకే ప్రభువును కూర్చి యేసుక్రీస్తు ప్రభువును వ్రాయబడిన మాటలు ఏంటో తెలుసా తండ్రిని గూర్చి బయలుపరిచింది ఆయన మాత్రమే ఎవడును ఎప్పుడును తండ్రి అని దేవుణ్ణి చూడలేదు ఆయన అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరిచాను ఒకవేళ ప్రభు తన్ను మహిమపరుచుకొని గోరి ఈ భూమి మీదకి వచ్చి ఉంటే తండ్రిని గూర్చి అసలు పరిచయం చేస్తున్నా తండ్రిని గూర్చి అసలు చెప్పున్నా కానీ నమ్మకస్తుడు కదా తండ్రి దగ్గరకు మనుషులను చేర్చటంలో ఆయన కూడా ఒక మార్గం అయిపోయాడు ఆయన ఏమంటున్నాడు నేనే మార్గము సత్యము జీవము నేనే మార్గము సత్యము జీవము ఎక్కడికి మార్గం తండ్రి దగ్గరికి తండ్రి దగ్గరకు ఒక మార్గం అయిపోయాడు యేసుక్రీస్తు అంతే తప్ప తండ్రికి భిన్నంగా మరో మూడవ భాగస్వామిగా ఆయన మారలేదు మోషే కంటే గొప్ప అధికారం ఈయనలో ఉంది మోషే కంటే మించిన మోషేను మించిన ఉన్నతమైన అధికారం ఆయనలో ఉంది కానీ ఎప్పుడైనా ఆయన నేను మరో దేవుణ్ణి అన్నాడా లేదు దేవుడు దయచేసిన దేవుడు పంపించిన దేవుణ్ణి దేవుడు పంపించిన సేవకుణ్ణి దేవుడు పంపించిన ఒక మహాశక్తిని అన్నాడు తప్ప తండ్రి అయిన దేవుని దగ్గర ఒక మనుషులను చేర్చుటకు ఆయన బోధలు చేశాడు జీవితాన్ని సమర్పించాడు తప్ప తండ్రి మాటలను నెరవేర్చుటకే లోకంలో అర్పణమైపోయాడు తప్ప ఎప్పుడైనా తనకు తానుగా ఏదైనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడా లేదండి ఆయన మాటలలోనే చూద్దామా ఆయన మాటలలోనే చూద్దామా ఈ సత్యాన్ని వ్యూహానుసువార్త కృత నిబంధన గ్రంథంలో యోహానుసువార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవచనం చూడండి తర్వాత ముప్పై వచనం చూడండి సువార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిది ముప్పై వచనాలు కాబట్టి యేసువారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును ముప్పై వచనం నా అంతట నేనే ఏమయూ చేయలేను నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూడండి నా అంతట నేనే ఏమయూ చేయను చేయనేరను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే చేస్తాడు థర్డ్ పార్టీ మాత్రం కాదు తండ్రి ఏది చేయుట కుమారుడు చూచనో దానినే చేయను ఇదిగో నేను లోకమునకు వచ్చి చేస్తున్నటువంటి బోధంతా కూడా తండ్రిది తండ్రి చెప్పమన్నది తండ్రి చెప్పాలనుకున్నది దానినే అచ్చంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రభు అయిన మనుషులకు తెలియజేశారు నా ఇష్ట ప్రకారముగా బ్రతకటానికి నేను ఇక్కడికి రాలేదు అన్న మాటలలో ఆంతర్యాన్ని మీరు గ్రహిస్తున్నారా అంటే నేనేదో ఇక్కడ ప్రత్యేకంగా దేవునికి భిన్నంగా ఒక దేవుణ్ణి అయిపోదామని రాలేదు నా ఇష్టాన్ని నెరవేర్చుకునేటకు నేను ఇక్కడికి రాలేదు మరి ఈరోజు ఎందరో తమ ఇష్టాలను ఎందుకు నెరవేర్చుకుంటున్నారు దేవుని పేరు చెప్పుకొని దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వీరిష్టం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని సమాజంలోనికి వీరిష్టం ఎక్కడి నుంచి వచ్చింది వీరు సొంత ప్రయత్నాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ అపవాది అయినవాడు థర్డ్ పార్టీ వాడే దేవుని మార్గంలో దేవుని మార్గంలో మనుష్యులను ఎలాగైనా సరే తప్పించాలని ప్రక్కదారి పట్టించాలని వాడు ఎన్నో కుటిలోపాయాలు పన్నుతున్నాడు ఎన్నెన్నో కుటిలోపాయాలు పన్నుతున్నాడు వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీరు నడిపించేవారైనా నడిపింపబడుతున్న వారైనా ఈ విషయాలను చక్కగా నేర్చుకోవాలి మీరు నడిపించే నాయకుల పరిస్థితుల్లో ఉంటే మీరు నడిపించే నాయకులుగా ఉంటే అపవాది యొక్క ప్రలోభలకు లొంగిపోకుండా మీరు కేవలం సేవకులని మీ పాత్రను మీరు చక్కగా పోషించేవారై తండ్రి అయిన దేవుని యొద్కు మనుషులను చేర్చేవారై ఉండాలి మీరు నడిపింపబడుతున్న వారైతే మిమ్మల్ని నడిపించుచున్న వారు ఎలాంటి వారు గ్రహించాలి మిమ్మల్ని తండ్రి యొక్కకు వారు నడిపిస్తున్నారా సత్య మార్గంలో వారు నడిపిస్తున్నారా ప్రభున క్రీస్తు మార్గంలో వారు నడిపిస్తున్నారా లేక తప్పుడు సిద్ధాంతాలలో మిమ్మను వారు పాతాలు మనకు ఈడ్చుకుపోతున్నారా జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే లోకమందు ఎన్నో విషయాలలో జాగ్రత్త కలిగి ఉంటారండి మీరు ఎన్నో విషయాలలో లోకమందు మీరు జాగ్రత్త కలిగి ఉండారా ఎవరినైనా మీరు అజాగ్రత్తగా ఉంటారా ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు అజాగ్రత్తగా ఉంటారా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అజాగ్రత్తగా ఉంటారా ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అజాగ్రత్తగా ఉంటారా ఎలా ఉన్నా పర్వాలేదండి అంటారా అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటారు జాగ్రత్తగా చెక్ చేసుకుంటారు మీకు వచ్చిన మార్కులు మార్క్ లిస్ట్లో జాగ్రత్తగా చెక్ చేసుకుంటారు ప్రింట్ సరిగ్గా పడిందా లేదా మీ పేరు సరిగ్గా పడిందా లేదా స్టాంప్ సరిగ్గా వేశారా లేదా ఎంత జాగ్రత్త మరి దేవుని విషయంలో భక్తి మార్గంలో ఆధ్యాత్మిక విషయాలలో మీరు జాగ్రత్తను కలిగి ఉండకపోతే ఎంత నష్టపోతారో చెప్పండి మీ అజాగ్రత్త మీకు నాశనాన్ని కొని తెచ్చి పెడుతుంది అజాగ్రత్తగా ఉండకూడదు మీరు నడిపిస్తున్నవారైనా నడిపింపబడుతున్న వారైనా తండ్రి అయిన దేవుని యుద్ధకు మనం చేర్చబడాలి క్రీస్తు అనే మార్గంలో చేర్చబడాలి పరిశుద్ధాత్మ సహాయంతో చేర్చబడాలి ఇదే ప్రధానమైనటువంటి అంశం మూడవ భాగస్వామికి చోటు ఇవ్వకూడదు మూడవ భాగస్వామిగా వాడు మధ్యలోనికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు వాడే దుష్టుడు వాడే అపవాది వాడే సాతాను వాడు దేవుని ముసుగు వేసుకొని మధ్యలోనికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు మిమ్మల్ని దేవుని యుద్ధకే చేరుస్తానని వాడు మధ్యలోనికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు కనుక అట్టివాడి విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రభు అయిన ఏసే ఏమని తెలియజేశారో చూడండి నేను తండ్రి ఇష్టప్రకారము చేయురుచున్నాను కనుక తండ్రి ఇష్టప్రకారము నడుచుకుంటున్నటువంటి నేను న్యాయముగా నడుచుకుంటున్నాను అంటున్నారు ఆయన నా అంతట నేనే ఏమీ బోధింపటం లేదు తండ్రి అనుగ్రహించిన దానిని తండ్రి ఏదు చేయుట చూచిన కుమారుడు దానినే చేయును కనుక తండ్రి బోధించిన దానిని తండ్రి యొద్ విన్నదాని నేను మీకు బోధిస్తున్నాను అని ప్రభు అయిన యేసు తెలియజేస్తున్నారు మరో అద్భుతమైనటువంటి సందర్భంలో ఈ మాటలను ప్రభువారు తెలియజేసినటువంటి విధానాన్ని మనం చూద్దాం యోహాను సువార్త ఏడవ అధ్యాయము పద్నాలుగు వచుల నుంచి యోహాను సువార్త ఏడవ ధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి సగము పండుగైనప్పుడు ఏసు దేవాలయములోనికి వెళ్ళి బోధించిచుండాను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొని అందుకు యేసు నేను చెయ్యి బోధ నాది కాదు నన్ను పంపినవానిదే ఎవడైనను ఆయన చిత్తము చెప్పున చెయ్యి నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వారి మహిమను వెతకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు చూసారా యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి యూదులు ఆశ్చర్యపడుతున్నారు ఈయనకి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ నేర్చుకున్నాడు అప్పుడు ప్రభు వారి మనస్సులో పుట్టినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానాన్ని తెలియజేస్తున్నారు నేను నా తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాను నా తండ్రి చెప్పిన బోధ నేను తెలియజేస్తున్నాను దానిని ప్రకటిస్తున్నాను నేను నా స్వకీయ మహిమను వెదకేవాడను కాను నేను మూడో భాగస్వామిని కాను నేను స్వకీయ మహిమను వెదకుచున్నవాడను కాను నా తండ్రి మహిమను నేను కోరుకుంటున్నాను నా తండ్రిని మహిమపరుచుచున్నాను ప్రభువారు చివరిగా ఆ మాటనే తెలియజేశారు ప్రార్థనలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిని సంపూర్ణముగా నెరవేర్చి తండ్రి భూమి మీద నిన్ను మహిమపరిచితని తండ్రి మహిమను కోరుకొని భూమి మీదకొచ్చి తన జీవితాన్ని త్యాగం చేసినవాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడు యేసుక్రీస్తు ప్రభు కనుక యేసు మనకు ఒక మార్గం అయ్యాడు ఏసు మనకు ఒక మార్గం అయ్యాడు ఎక్కడికి తండ్రి అనే దేవుని దగ్గరకు తండ్రి అయిన దేవుని దగ్గరకు ప్రియులారా ఎవరైతే దేవుని మహిమను కోరి భూమి మీద తమ జీవితాలను క్రీస్తు ప్రభు మార్గము ద్వారా ఆయనకు సమర్పించుకుంటారో వారే ధన్యులు ఆ మార్గంలో క్రీస్తు ప్రభు మార్గంలో నడిపించుచున్నప్పుడు ఎందరైతే ఆ మార్గము నడుచుకుంటారో వారే ధన్యులు వారే ధన్యులు ఎందుకంటే మూడవ భాగస్వామికి చోటు లేదు దెర్ ఈజ్ నో థర్డ్ పార్టీ కనుక మీ జీవిత కాలంలో ఎల్లప్పుడూ కూడా ఈ విషయాన్ని మీరు మనస్సునందు స్థిరముగా నాటబడి దానిని వెంబడించేవారుగా ఉండాలి మూడో భాగస్వాములు ఎవరూ లేరు నాకు సహాయం చేస్తారు ఈ భూమి మీద నీతిమంతులు దేవుడు పంపిన సేవకులు నాకు దేవుని మార్గంలో నడుచుకోవటానికి సహాయం చేస్తారు నేను వారిని సన్మానిస్తాను వారిని గౌరవిస్తాను అయితే దేవుడు నాకు ప్రధానం నన్ను వారు దేవునికి అనుసంధానం చేయాలి క్రీస్తు ప్రభు మార్గంలో దేవునికి వారు నన్ను అనుసంధానం చేయాలి అంతే తప్ప వారి దగ్గరకు నన్ను మళ్లించుకోకూడదు వారి దగ్గరకు నన్ను మళ్లించుకోకూడదు నా జీవితాన్ని ఇదిగో ఈ మనుషులకు నేను అర్పించకూడదు వారు ఎంతటి వారైనా సరే నా జీవితాన్ని మనుషులకు అర్పించేవాడనుగా నేను ఉండకూడదు అర్పించేదానుగా నేను ఉండకూడదు పరలోకముందున్న దేవునికి మాత్రమే నా జీవితం అర్పింపబడాలి ఈ భూమి మీద ఎందరో దేవుని యొక్క అనుగ్రహమును బట్టి నాకు చేయూతనిస్తారు సహాయం చేస్తారని మనం భావించాలి ఈరోజు నన్నే మీరు ఉదాహరణగా తీసుకుంటే నాకు మీలో ఎవ్వరూ కూడా సేవ చేయవలసిన అవసరం లేదు నన్ను మీరు ఘనపరచవలసిన అవసరత అంతకంటే లేదు నా స్వకీయ మహిమను నేను వెదకను నా స్వకీయ మహిమను నేను వెదకను భవిష్యత్తులో దేవుడు నాకు ఇచ్చిన జీవితకాలం అంతా కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే ఉండాలని దేవుడు నాకు సహాయం చేసేలా మీ ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా సాతానుకు లొంగిపోయేవాడను కాకుండా దేవుడు ఇచ్చిన పనేంటి నీవు దేవుని వాక్యం తెలుసుకున్నావు దేవుని జ్ఞానం కలిగిన వాడవుగా కొంతమందిని చేయి పట్టుకుని క్రీస్తు మార్గంలో నా ఎందుకు నడిపించని దేవుడు పనిచ్చాడు ఇప్పుడు దేవుడు పనిచ్చాడు కదా అని మధ్యలో కొంతమందిని నా వైపు మళ్లించేసుకున్నాను అనుకోండి నేను బోధ పెట్టేశాను అనుకోండి నేను థర్డ్ పార్టీ కింద మారిపోయాను అనుకోండి దేవుడి కోపం రాదా దేవుని ఎదుట నేను అన్యాయిస్తుడుగా కనబడినా కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని మార్గంలో మనుషులు నడిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను దానికి దేవుడు నాకు తగిన జీతాన్ని ఇస్తాడు ఈ భూమి మీద బోరు తిప్పేస్తే సాతాన దగ్గరికి వెళ్ళిపోతాను ఈ భూమి మీద మనుషులను నా వైపుకు నేను మళ్లించేసుకుంటే నేను సాతాన మార్గంలో ఉన్నట్టు నాకు అప్పుడు నిత్య జీవార్థమైనటువంటి ఫలం ఎలా దక్కుతుంది కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా ఈ విషయాన్ని మీ జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకోండి జ్ఞాపకాల్లో ఉంచుకోండి ఎవరైనా సరే క్రీస్తు మార్గంలో దేవుని ఎత్తుకు చేరడానికి మనకు సహాయం చేయాలి తప్ప వారి వైపుకు మనలను మళ్లించుకోకూడదు వారు మూడో భాగస్వాములుగా మరో దేవుడిగా మనకు మారిపోకూడదు ఇక అలా కొందరు మారిపోతారో లేదో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది దానిని కూడా మనం ముగింపులో నేర్చుకుందాం ప్రభు వారే యేసుక్రీస్తు ప్రభు వారే ఈ విషయం తెలియజేశారు ఎంత చక్కగా తెలియజేశారు తెలుసా ముక్కుసూటుగా చెప్పేశారు ముక్కుసూటుగా చెప్పేశారు అనేకులు నా పేరటొస్తారు అంటే నేనే క్రీస్తుని అని వస్తారు మూడో భాగస్వాములు అన్నమాట మిమ్మల్ని మోసగించటానికి మిమ్మల్ని మోసగించటానికి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం త్రిప్పేయడానికి సూచక్రియలు కూడా చేసేస్తారు అద్భుతాలు చేసేస్తారు కనుకట్లు చేసేస్తారు మీరు నమ్మకండి అన్నాడు ముందే యేసు మన మేలు కోరిన మన రక్షకుడైనటువంటి మహోన్నతుడైనటువంటి ప్రభువు ముందుగా మనకు తెలియజేసినటువంటి ఈ అద్భుతమైన మాట మీరు చూడండి మీరు మీద జాగ్రత్తగా ఉండండి లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనం నుంచి చూడండి లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనం నుంచి అప్పుడు వారు బోధకుడ అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవుననే సూచన ఏమని ఆయన అడుగగా ఆయన మీరు మోసపోకుండా చూచుకొనడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించినయు చెప్పుదురు మీరు వారి వెంబడి పోకుడి మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా ఒక సూచన తెలియజేశారు యుగ సమాప్తికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మన మధ్య మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేకులు ఒకడో ఇద్దరు కాదు అనేకులు అపవాది అయిన వాడు అనేక మందిని పంపిస్తాడు మనుషులలోనే అనేక మందిని ఆవహించి లోకంలో మనుషుల మధ్యకు పంపిస్తాడు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెబుతారట చూడండి అంటే వారు ఒక మార్గంగా మారిపోతారు అపవాది దగ్గరికి చేర్చడానికి క్రీస్తు మార్గంగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్తాం వారు మార్గంగా ఉంటే అపవాది దగ్గరికి వెళ్ళిపోతాం అంటే వారు తప్పుడు బోధల చేత మనలను వారు వర్షపరుచుకుంటారు మనకు కూడా మనుషులలో కూడా అనేక మందికి చెవులు ఉంటాయి ఆ బోధల దగ్గరికి వెళ్ళిపోతారు ఎందుకంటే వీరికి సత్యమైన బోధ అస్సలు ఎక్కదు ఉన్నది ఉన్నట్టుగా చెబితే వీరికి అస్సలు నచ్చదు చూసారా ఎన్నో కారణాలు ఒకటి నాశనానికి అనేక కారణాలు ఒకడు నాశనం అయిపోవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి ఒకడు రక్షింపబడడానికి మాత్రం పరిశుద్ధ గ్రంథం ఒకటే కారణం దేవుని మాట ఒకటే కారణం మీరు రక్షింపబడాలా శిక్షింపబడాలా చూడండి ఆలోచించండి అయితే ముందుగా తెలియజేశారు అయితే ముందుగా తెలియజేశారు నా పేరట అనేకులు వచ్చి పలువురిని మోసగిస్తారు అనేక మందిని మోసగించేస్తారు అయితే మీరు జాగ్రత్తగా ఉండండి మరి ఏం చేయాలి ప్రభు జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ముందుగా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాడు థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ముందుగా ఎందుకు అయినా జాగ్రత్త పడతామని కనుక ఏ విధముగాను మనం మోసపరచబడకుండా దేవుని మార్గంలో ఉంటూ దేవుని చిత్తాన్ని జాగ్రత్తగా నెరవేర్చుచు మెలకువ కలిగిన వారమై సాతాను యొక్క మోసంలో పడిపోకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుడు హెచ్చరిస్తున్నాడు అపోస్తుడైన పౌలు గారు గలతీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో నుంచి మనం చూస్తే అసలు మీరు మోసపరచపడకూడదు ఎలా మోసపరచబడకూడదంటే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఎంత మెలకువతో ఉండాలంటే ఎన్ని మంచి విషయాలను అక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారో చూద్దాం గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం నుంచి చూడండి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవు చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది అది మరి సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మను కలవరపరుచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్త మరి మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడునూ మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్త మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా ఇప్పటికీ మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయ్యే పోదును పౌలు గారు ఏమంటున్నారు మేము మీకు ప్రకటించిన సువార్త కాక భిన్నమైన సువార్త అంటే థర్డ్ పార్టీ మేము మీకు ప్రకటించిన సువార్త కాక భిన్నమైన సువార్త ఎవరు ప్రకటించినా మీరు నమ్మకూడదు పరలోకంలో నుండి దోతొచ్చారు ఆ దూత చెబుతున్నారన్నా సరే మీరు నమ్మకూడదు నాకు దర్శనం కలిగింది దర్శనంలో దేవుడు ఈ విధంగా చెప్పాడన్నా సరే మీరు నమ్మకూడదు మీరు నమ్మకూడదు ఏమండి నిర్గమకాండము ఇరవయో అధ్యాయం మొదటి వచనం నుండి దేవుడు ఇస్రాయిలీలకు పది ఆజ్ఞలలో ఇచ్చినటువంటి మాటలను ప్రధానమైనటువంటి ఆ మాటలను మొదటి ఆజ్ఞను మీరు చదివినప్పుడు ఇదిగో ఇక్కడ పౌలు గారు ప్రారంభ శతాబ్దంలో క్రొత్త నిబంధనలో ఆయన తెలియజేసినటువంటి ఈ మాటలను చదువుతున్నప్పుడు రెండు ఒకే విధంగా మనకు కనిపిస్తున్నాయి చూడండి అప్పుడు దేవుడు అదే భావన నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఇప్పుడు పౌలు గారు అదే భావన తెలియజేస్తున్నారు మేము క్రీస్తు మార్గమును మీకు ప్రకటించాము మేము ప్రకటించిన ఈ సువార్త కాకుండా భిన్నమైన సువార్త ఎవడు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును గాక దేవుడేమో మూడవ భాగస్వామి లేడని తెలియజేస్తున్నాడు మరి మూడవ భాగస్వాములు ప్రవేశిస్తున్నారు ప్రవేశించేశారు చూడండి మొదటి శతాబ్దంలోనే ప్రవేశించేశారు చూడండి ఎంత త్వరగానా అని పౌలు గారు ఆశ్చర్యపడిపోతున్నారు ఇంత త్వరగానా మేమంతా ఉండగానే మేమంతా ఇంకా భూమి మీద శరీరంలో ఉండగానే మేము ఉండగానే అపస్తులు ఉండగానే భిన్నమైన సువార్త ప్రవేశించిందంటే ఎంత ఉవ్విల్లోరుతుందో చూడండి సాతాను ఎంత త్వరపడ్డాడో చూడండి సాతాను మనుషులను మాయ చేస్తున్నాడండి మరి ఇప్పుడు చేయడా నాటి కాలంలో అపస్తురుడు అలాగే దేవుని కొరకు హతసాక్షులుగా మారిపోయినటువంటి ఎందరో గొప్ప భక్తులు సూచకక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతున్నటువంటి ఆ కాలంలోనే అపవాది అయిన వాడు అనేక మందిని భిన్నమైన సువార్త తట్టుకు తిప్పేశాడంటే ఈరోజు త్రిప్పడ ఎంత అనుభవం వాడికి ఈ విషయంలో వాడికి ఇప్పటికీ ఎంత అనుభవం వచ్చేసి ఉండాలి అయితే మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాటలన్నీ ముందుగా మనకు వ్రాయబడ్డాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి దెర్ ఈజ్ నో థర్డ్ పార్టీ మనకు దేవుడే ముఖ్యం మనకు క్రీస్తు ప్రభు మార్గమే ముఖ్యం మనకు పరిశుద్ధాత్మ సహాయమే ముఖ్యం మిగిలిన సహోదరులు అంటారా మిగిలిన సేవకులు అంటారా వారందరూ కూడా మనకు క్రీస్తు మార్గంలో నడవటానికి సహాయం చేస్తున్నప్పుడు దేవుని యుద్ధ మనలను చేర్చుతున్నప్పుడు వారందరినీ మనం సన్మానిద్దాం వారందరినీ మనం గౌరవిద్దాం కానీ ఎప్పుడైతే తమ స్వకీయ మహిమను వెదుక్కుంటున్నారో అప్పుడు మనం జాగ్రత్త వారిని విసర్జించాలి వారితో శుభం అని కూడా చెప్పకూడదు పౌలు గారి ఇక్కడ ఏమంటున్నారో చూడండి చివరి మాట నేను నా స్వకీయ మహిమను వెతుక్కుంటున్నానా నేను ఎవరిని సంతోష పెట్టాలనుకుంటున్నాను దేవుడినా మనుషుల్నా దేవుడినా మనుషుల్నా ఈరోజు అనేక మంది మనుషులు సాధాన మార్గంలో వెళ్ళిపోవటానికి థర్డ్ పార్టీలుగా మారిపోవటానికి కారణం ఏంటో చెప్పమంటారా మనుషులను సంతోష పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అపవాది వీరికి ఇచ్చినటువంటి హింట్ అదే ఆ సూచన అదే మీరు మనుష్యులను సంతోషపెట్టే బోధలు చేస్తే మనుషులందరూ మీకు కట్టిపడేసి అలాగే ఉంటారు ఇక మీరు ఏం చేసినా సరే వారు మీరు చెప్పిందే వింటారు మీ దగ్గర నుండి వారు పోరు మీకు లాభమే లాభం అపవాది ఈ విధంగా అనేక మందిని వాడి వశాన వాడు మార్చుకుంటున్నాడు మనుషులను సంతోష పెడుతున్నారా మనుషులను సంతోష పెడుతున్నారా అంటే మనుషులకు ఎలా చెబితే వారు వింటారు ఎలా చెబితే వారు చూస్తారు ఎలా చెబితే వారు నా దగ్గర ఉంటారు మనుషుల ఇష్ట ఇష్టాలను తెలుసుకొని వారి ఇష్టాలకు మీరు మారిపోతున్నారా మరి దేవుని ఇష్టం సంతలు వదిలేశారా గాలికి వదిలేశారా జాగ్రత్త ప్రతి నడవడికకు ప్రతి ప్రవర్తనకు ప్రతి మాటకు ప్రతి చేతకు లెక్క చెప్పాలి జాగ్రత్త దేవుని సేవకుల మనుషులకు సేవకుల దేవుని తరపున పంపబడ్డారా సాతాను పంపగా మీరు వచ్చారా కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నడిపించేవారు నడుచుకునేవారు ఇద్దరు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేర్ ఈజ్ నో థర్డ్ పార్టీ దేర్ ఈజ్ నో థర్డ్ పార్టీ దేవుడొక్కడే మనకు దేవుడొక్కడే ఆయన యుద్ధకు మనలను చేర్చేవారు కావాలి క్రీస్తు మార్గంలో మనలను నడిపించేవారు కావాలి పరిశుద్ధాత్మ సహాయంతో మనలను నడిపించేవారు కావాలి అలా కానివారు శాపగ్రస్తులు మర్చిపోకండి వారి మీద జాలి చూపించకండి వారి మీద దయ చూపించకండి దేవుని వాక్యమే జాలి చూపించినప్పుడు మీరెందుకు జాలి చూపించాలి అయ్యో పాపం అనకండి తెలియక అభాగ్యుడు అయ్యో పాపం అనకండి వాడికి జాగ్రత్త ఉండాలి దేవుని సేవంటే జాగ్రత్త ఉండాలి శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా మీరంతా కూడా మీ ఆత్మలను కోల్పోకూడదని నరకానికి చేజార్చుకోకూడదని అంత గొప్ప సంగతి కనుకనే ఎంత గట్టిగా నన్ను మీరు ద్వేషించినా సరే నేను మీకు ఎంత క్షుణ్ణంగా ఎంత వివరంగా చెప్పటానికి కారణం అదే భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉంది అక్కడ మీ ఆత్మ నరకానికి మీరు చేజార్చుకుంటే భారీగా మీరు విలపిస్తారు రోధిస్తారు అటువంటి పరిస్థితులను మీరు వెళ్ళకూడదు మిమ్మల్ని రక్షించే బాధ్యత మిమ్మల్ని రక్షించే బాధ్యత దేవుని వాక్యము ద్వారా దేవుడు అప్పగించినప్పుడు ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చుకోవాలి మిమ్మల్ని దేవుని యొద్దకు నడిపించాలి నా యొద్దకు కాదు మిమ్మల్ని దేవుని యొద్దకు నడిపించాలి క్రీస్తు మార్గంలో దేవుని యొద్దకు నడిపించాలి నా దగ్గర ఎందరో దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని మార్గంలో నడుచుకుంటున్న వారు ఉన్నారు వారు నాకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు వారి ముఖాలను నేను చూడకపోవచ్చు వారు నాకు పరస్పరం కలవకపోవచ్చు కానీ వారు దేవునికి అనుసంధానం అయితే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది నా పని అదే కదా నా ఉద్యోగం అదే కదా కొనుక ప్రియులారా ఎప్పుడూ కూడా ఈ భావనను మీరు మీ జ్ఞాపకాలలో ఉంచుకోండి తండ్రి అయిన దేవుని యుద్ధకు మనం చేర్చబడాలి ప్రవ్వైన క్రీస్తు మార్గంలో మనం నడుచుకోవాలి పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండాలి అంతే తప్ప మూడో భాగస్వామి అంటూ ఇక ఎవ్వరు మన జీవితాల్లో దేవుని విషయంలో ఉండకూడదు ఉండకూడదు అర్థమవుతుందా ఇక చిట్ట చివరిగా యోగు గ్రంథంలో నుండి ఒక చక్కని మాటను మనం చదువుకుందాం ఆ మాట ద్వారా అద్భుతమైనటువంటి సత్యం మనకు దేవుడు వెల్లడి చేస్తున్నాడు యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చూడండి యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు యోగుకు దేవునికి మధ్య మధ్యవర్తి ఇంకెవ్వడూ లేడు మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగినటువంటి మధ్యవర్తి మాకు లేడు అంటున్నాడు చూడండి యోగు జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడండి దేవుని జ్ఞానం కలిగిన వాడు కదా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ మాట అందుకే మన కొరకు రాయబడింది మనకు దేవునికి మధ్య ఎవ్వరూ కూడా ఈ మార్గాన్ని చెడగొట్టేవారుగా ఉండకూడదు మనలను దేవుని ఎందుకు నడిపించేవారుగా ఉన్నప్పుడు వారు దేవుని వారే వారు దేవునికి భిన్నంగా ఉన్నట్టు కాదు అయితే వారి స్వకీయ మహిమను వెలకుతూ మనలను దేవుని నుండి దూరం చేసేవారు ఉంటారు చూసారా అట్టి వారి విషయంలో మనం దూరంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి వారు శాపగ్రస్తులు మన మీద దేవుని మీద చేయి వేసేటువంటి మధ్యవర్తి మనకెందుకు మనలను దేవుని నుండి దూరం చేసేటువంటి నడిపించే నాయకుడు మనకెందుకు ఎక్కడికి నడిపిస్తున్నాడు మనల్ని కనుక ఈ విషయాల మీద మంచి పరిజ్ఞానం కలిగిన వారై అవగాహన కలిగిన వారై మూడవ భాగస్వామి సమాచారాన్ని దేవుడు సంపూర్ణంగా మనకు తెలియజేశాడు కనుక ఏ విషయంలోనూ మనం తప్పిపోకుండా ఆనాడు ఇస్రాయిలీలకు మోషే వంటి నాయకుడు అనుగ్రహింపబడినప్పుడు ఈరోజు మనకు యేసుక్రీస్తు ప్రభు నాయకుడిగా ఉన్నప్పుడు మన జీవితాలను చక్కగా ఆయన మార్గంలో నడిపించుకుంటూ దేవుని చేరుకోవాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ దేవుని నియమ నిబంధనలను ఈ భాగంతో ఈ మాటలతో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవుని ప్రార్థనలో ఏకీభవించండి పరలోకమందున మా కన్న తండ్రి మీ చిత్తమును నెరవేర్చేటందుకు మీ గ్రంథంలోని మాటలను వాటి భావమును పరలోకము నుండి ఒక వరముగా మాకు దయచేయించున్నందులకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన కేవలము వినేవారముగా కాకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తించే వారముగా వాటి ఫలమును మా జీవితాలలో అనుభవించే వారముగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా మీరు అమూల్యమైనటువంటి ప్రేమ చేత మీ రక్షణను మాకు దయచేశారు నియమ నిబంధనలతో కూడినటువంటి రక్షణను మాకు అనుగ్రహించారు వాటన్నిటినీ తెలుసుకున్నటువంటి మేము నాయనా మీ చిత్తమును జాగ్రత్తగా నెరవేర్చడం మాకు మనస్సును దయచేయండి మీ అనుగ్రహమును మా జీవితములలో చూపించండి క్రీస్తు మార్గమును విడిచిపోకుండా నైనా ఆ మార్గంలో చివరి వరకు కొనసాగగలుగుటకు మీ కృపను మాకు అందించండి మమ్మను నడిపించేవారు నమ్మకస్తులుగా ఉండగలుగుటకు నాయన అటువంటి నాయకులను మాకు దయచేయండి నమ్మకస్తులు కాని పక్షంలో నాయన అట్టివారు శాపగ్రస్తులు కనుక అట్టివారికి దూరంగా ఉండుటకు మాకు జాగ్రత్తనివ్వండి నాయన అంత్యకాలములో చిట్ట చివరి గడియలలో ఉన్నటువంటి మేము మోసపరచబడకుండా లోకమందు ఏ విషయంలో మోసపరచబడినా మీ విషయంలో ఆధ్యాత్మిక విషయంలో ఆత్మను రక్షించుకునే విషయంలో మోసపరచబడకుండా బహుజాగ్రత్త కలిగిన వారమై వాక్యపు ఫలమును మేలుగా అనుభవించగలుగుటకు నిత్యత్వంలో ప్రవేశించే నిమిత్తం మా జీవితమును క్రీస్తు సత్య మార్గంలో నడిపించుకునగలుగుటకు మాకు సహాయం చేయమని మరొకసారి మీ పాదముల దగ్గర వేడుకుంటూ నాయనా ఈ బ్రతుకు ఎందు మాకు కావలసిన ప్రతి ఈవిని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ప్రతి ఆపద నుండి నైనా మమ్మల్ని తప్పించుచున్నందులకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జీవితకాలమంతా మిమ్మను ఘనపరిచే బిఠలంగా ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట పరమందున్న మీ సన్నిధులు మేము నడుగుచున్నాము తండ్రి ఆమెన్ నా ప్రియులైన సహోదరి సహోదరులరా మీరెంతవరకు ఆరాధన సందేశము ద్వారా దేవుని నియమ నిబంధనలలో చివరి భాగాన్ని విని దేవుని వాక్యమును దేవుని గ్రంథము నుండి చక్కని భావంతో నేర్చుకున్నారు ఈ సంగతులన్నీ మీ ఆత్మీయ జీవితాలకు తోడ్పాటునిస్తే తప్పకుండా ఈ మేలును మీ పొరుగు వారికి మీరు పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ విషయంలో మీకు సహకరించడానికి మా వెబ్సైట్ మీకు అందుబాటులో ఉన్నది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఆసియా అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాకు తెలియచేయండి మా వాట్సాప్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మీకు ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అనేటువంటి ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందుబాటులో ఉన్నది గూగుల్ స్టోర్ నుండి మీరు ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ ద్వారా మాకు సంబంధించినటువంటి ప్రతి సమాచారం మీరు పొందగలగటానికి దేవుని వాక్యమును మరింత క్షుణ్ణంగా నేర్చుకునేటువంటి అవకాశాలు ఆ అప్లికేషన్ ద్వారా మీరు పొందటానికి అవకాశం ఉంది కనుక మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్లు కలిగిన వారు మీరంతా గూగుల్ ప్లే స్టోర్ నుండి స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అనేటువంటి పేరు కలిగిన ఆ ఆండ్రాయిడ్ అప్లికేషన్ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని నలుగురికి పరిచయం చేయాలని కూడా మీకు తెలియజేస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతో నడిపించిన కాక ఆమెన్ అందరికి వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు